100% లేడీస్ ఏ చూడాలండి బిగిల్ మూవీ. స్పోర్ట్స్ ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది, లేడీస్ కు పక్కా చూడాలి. సో వాళ్ళకి ఉంది, అందరిది బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, నైస్. యా, థర్డ్ బ్లాక్ బస్టర్ మూవీ వాస్ గుడ్. స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. ఈవెన్ మూవీ వాస్ గుడ్. ఇఫ్ ఐ సే తమిళ్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. పటం వెర్రితనమా ఇరుకు, దట్ ఈస్ ఓన్లీ వర్డ్ విచ్ ఇస్ వీ కెన్. ఇట్ ఈస్ అ వెర్రితన మూవీ. ఏఆర్ రహమాన్ మ్యూజిక్, బీజిఎం, స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్, ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. అబౌట్ డైరెక్టర్, అట్లీ సీ, హీఈస్ యంగ్ డైరెక్టర్, హీఈస్ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఎవ్రీ వన్ విల్ సే హీఈస్ డూయింగ్ దిస్ దాట్ ఎవ్రీథింగ్, బట్ ఫర్ ద మూవీ ఇట్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. హీ ఇన్ హీస్ కెరియర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ హీ డైరెక్టెడ్. దట్ ఇస్ సీ, విజయ్ ఆల్రెడీ గివెన్ లాట్ ఆఫ్ బ్లాక్ బస్టర్. మేబీ దిస్ మూవీ విల్ బ్రేక్ ద రికార్డ్. ఇఫ్ యూ సీ ద టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్, యూ ఆల్రెడీ నో దట్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ బేసిక్ ఫ్రమ్ ఇన్ హైదరాబాద్ ఆల్మోస్ట్ థియేటర్స్ ఆర్ ఫుల్. ఇన్ తమిళనాడు ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 డేస్ to 6 డేస్ ఫిల్ ఇస్ ఫుల్. సీ, దిస్ ఇస్ ద ఓన్లీ వేస్, దిస్ ఇస్ ద రీజన్ బికాస్ ఆఫ్ మూవీస్ హస్సమ్. సీ, వి కెనాట్, యూ కెనాట్ ఏబుల్ టు ఆస్క్ సెపరేట్ లైక్ హూ హౌ దిస్ క్యారెక్టర్ దట్ క్యారెక్టర్. దిస్ మూవీ వాజ్ కంప్లీట్లీ బిల్డెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఎస్పెషలీ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎనీబడీస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. దర్ ఇస్ నో ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ సంథింగ్ పీపుల్ విల్ సే, బట్ యాజ్ అ జనరల్ ఆడియన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ. ఇట్ ఈస్ అ వాచబుల్ మూవీ విత్ అ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ఉమెన్స్. ఇట్స్ వెరీ గుడ్, once watchable and nice, dedicated for all women. Yeah, it's a good movie. As I told that, it is dedicated to all the women's. Women's, come up, come out from your all your feelings. Definitely women's బయటికి వచ్చి ఇది ఫిలిమ్స్ అన్ని చూడాలి, ఫ్యామిలీతో రావాలి, అందరూ వచ్చి చూడాలి. చాలా 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 బాగుంది మూవీ. చెప్పాలా, విజయ్ అంటే తమిళనాడు స్ప్రైట్ ఈజ్ ద నెక్స్ట్ సూపర్ స్టార్, నో డౌట్ అబౌట్ దట్. గుడ్, గుడ్, వెరీ గుడ్ మూవీ, వెరీ గుడ్ మూవీ. Nayanthara, she is good. She is good. She has done well. She has done well. Yeah, definitely. That's what. Football. Football gurinchi chepparu movie lo. Graphics ani baagundi. But women's. Chala chala chala. Heraman gariki cheppala. He is also one of the pride of India. Definitely. Atli cheppala. He is the third blockbuster for him. With Vijay sir. Atli hit kottaru antara. తప్పకుండా హిట్, తప్పకుండా హిట్. నో డౌట్ అబౌట్ దట్, నో డౌట్ అబౌట్. ఫైవ్ పైన ఇవ్వాలి, బట్ ఇవ్వలేము. మంచిగా ఉన్నది స్టోరీ, చాలా మంచిగా ఉన్నది అన్న. అట్లే విజయ్ మంచిగా తీసుకుంటే బాగున్నది, అందరూ చూడొచ్చు. చాలా బెస్ట్ ఉన్నది సార్ డైరెక్ట్, అట్లే ఎట్లా తీయాలో అట్లా మంచిగా తీసుకుంటే బాగున్నాయి. అందరూ చూడాలి ఫ్యామిలీ అన్న సార్, అందరూ చూడాలి ఫ్యామిలీ, మంచిగా చూడాలి. ఇప్పుడు బిగిల్ తమిళ్లో చూసి వచ్చాము, అయితే తెలుగులో విషయం రిలీజ్ అయింది. ఇలాంటి సినిమా ఇండియాలో ఒక ఫస్ట్ సినిమా, ఇలాంటి సినిమా నేను చూడడము. అయితే ఈ సినిమా బేసిక్ స్టోరీ ఉమెన్ గురించి ఉంది. ఉమెన్ ఎట్లా వాళ్ళు గోల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి ఏంది, దాని ఒక మొత్తంగా తీశాడు. అట్లే బ్యాగేజ్, ఒక బ్యాగేజ్ ఇచ్చాడు. ఇండియన్ సినిమాలో ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక స్క్రీన్ ప్లే చాలా మంచిగా ఉంది, డబుల్ యాక్టింగ్ విజయ్. వాళ్ళ డాడీ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక వాడు మైకిల్ క్యారెక్టర్ చెప్పలేము, అంతా ఫ్యాంటాస్టిక్గా తీశాడు. ఇక మధ్యలో ఏఆర్ రహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పలేము, అంత వెర్రితనం వెర్రితనం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అంత గట్టిగా ఉంది, ఒక ఎనర్జీ, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ మనకు విజయనే. మా అందరికీ, మా తమిళలో కేరళకు చాలామందికి సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ విజయనే. ఆ విజయనకు ఒక ఎనర్జీ ఇచ్చినట్టు ఏఆర్ రహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా చాలా మంచిగా ఉంది. అట్లీ సార్ అంటే మా అది కూడా మా అన్ననే, ఎందుకంటే నాలాగా వాడు కూడా ఒక డయ్యాడు విజయ్ ఫ్యాను. ఇట్లాంటి విజయ్ ఫ్యాన్ మాకు ఏం టెన్షన్ లేదు, సినిమా తీసినప్పటి నుంచి మాకు ఏం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే సినిమా వచ్చినప్పుడు ఎట్లానే గట్టిగా బ్లాక్ పుషర్ అవుతుందని మాకు తెలుసు. అట్లానే సేమ్ బ్లాక్ పుషర్ అయింది. ఇక అట్లీ చాలా 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 థ్యాంక్స్. చాలా మంచిగా తీశాడు సినిమా. ఉమెన్ గురించి, ఉమెన్స్ అందరూ ఈ సినిమాకి రావాలి. మీరు సినిమాకి వస్తే మీరు కొంచెం ఒక లెవెల్కి రావడానికి చాలా ఒక ఇది వస్తుంది. ఇక రావండి జయతల. చాలా బాగుంది. నాకు మెయిన్గా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాలో విజయన యాక్టింగ్, ఇంకా కెమెరామెన్ చాలా బాగా తీశాడు అన్న. కెమెరా ఒక్కొక్క షాట్కి అయితే మా మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పక్కా ఒక 4-5 షాట్స్ గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా దీంట్లో ఫుట్బాల్ ఆడిన ప్రతి ఒక్క అమ్మాయికి
క్రెడిట్ వస్తుంది. చాలా ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో చాలా బాగా కష్టపడ్డారు. ఇంకా స్టోరీ అయితే మైండ్ బ్లాస్ట్ ఉంది. స్పోర్ట్స్ చాలా సినిమాల్లో స్పోర్ట్స్ అలా ల్యాక్ చేస్తారన్న, ఈ సినిమాలో అలా లేదు. విజయన యాక్టింగ్, ఇంకా గర్ల్స్ యాక్టింగ్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పోర్ట్స్ని ఇంకా చూడబుద్ధి చేసింది మమ్మల్ని. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ మూవీ, ఏ మూవీ? విజయ్ టాప్ మూవీ అన్న. నువ్వు తమిళ్లో చూడు, తమిళ్ వస్తే టాప్ అంటే టాప్ మూవీ. స్పోర్ట్స్ అంటే అండ్ మోటివేషన్ టాప్ అన్న. మజ్జా అంటే కేక, అంటే కేక అన్న వస్తాడు. అరే టాప్ డైరెక్షన్ అన్న. ఏమంతా మూవీ అంటే మూవీ అన్న. టాప్ అంటే టాప్ అన్న మూవీ. సో ఇట్ వాస్ ఫైన్. ఇట్ వాస్ అబౌట్ ఉమెన్స్ స్పోర్ట్స్ మ్యూజిక్, స్పోర్ట్స్ మూవీ. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఫైన్. ఓకే, విజయ్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్ అండ్ గుడ్ యాటిట్యూడ్. డైరెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ డైరెక్టర్ అండ్ అప్కమింగ్ డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సార్ విజయ్ ప్రో. బిగిల్ సూపర్ బ్లాక్ బస్టర్. నైస్ సూపర్ మూవీ. నైస్ మూవీ, బ్లాక్ బస్టర్. ఇట్ అట్లీ సార్ డైరెక్టర్ బిగిల్ మూవీ గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్ డైరెక్టర్ అంట. ఫెంటాస్టిక్ డైరెక్టర్ అంట. సూపర్గా ఉంది మూవీ, అందరూ చూడండి. మేము ఇప్పుడు తమిళ చూసి వచ్చినాం, ఇప్పుడు తెలుగులో పోతున్నాను నేను చూడడానికి. సూపర్గా ఉంది మూవీ, అందరూ చూడండి, బాగుంటుంది. డబుల్ యాక్షన్ ఉంది. అన్న సారీ నాన్న, అయ్యా అప్ప, అప్ప పయ్య రెండు పెద్ద అరగా సమ్మె అరిగిద పడం. ఎలా మీ పాడు నల్లా అరుగుదాం. అదే సింగపనే పాటల సస్పెన్స్ ఇరుగుద సమ్మె అరిగి పారంగ సూపర్గా సూపర్. అన్న సొల్లవే తేవాలన్నా, మూడు కాంబో వందిరిచ్చినా ఎలా కాంబో సమ్మె అరుగుదనా. మెరిసెల్ తెరి ఎలా సమ్మె అరుగుద. సొల్ల తేవేలా అవుంగ పత్తి. సూపర్ పడం, ఎల్లారు కావాలి నల్లా இருக்கும். అది మటు ఇలా పోయి పాకలం. తనియా సొల్లన్నా యాక్టింగ్ నా, నయంతర యాక్టింగ్ పిచ్చి ఎడుతున్నాం ఇదిలో సొల్లవే తేవాల. అది మటు ఇలా ఏంజల్ క్యారెక్టర్ నా సమ్మె అది అది ఒన్నే. ఎల్లామే హైలైట్ నా. ఒవ్వొరు గోల్ కూడా పాత పాత పోయినాక అట్లీ సార్ సమ్మె అరుగుది. అప్పుడే ఫుట్బాల్ మ్యాచ్ పాకర మరి పడ పాకర మరి ఇల్లా అది సూపర్ నా సూపర్ సమ్మె. రూపన్ సార్ అప్పుడు సొల్లవల్ల ఎడిటింగ్ సమ్మె పడినిరుకాంగ. ఎడిటింగ్ సమ్మె అరుగుది. సూపర్ నా సూపర్. కెమెరా రెండు వాటి బాగా వెరితనం పడినిరుకాంగ. అట్లీ సార్ వెరితనం పడినిరుకారు సమ్మె. విజయ్ విజయ్ తలపతి అన్న, అసలు ఆయన ఇది చేసుకుని ఎవరు లేదు. బిగిల్ ఆసమ్. బిగిల్ సినిమా చూశాను. అసలు 3 అవర్స్ మూవీ డ్యూరేషన్ అన్నారు, 3 అవర్స్ అనిపించలేదు. ఇట్లా ఒక నార్మల్ ఒక 2 అవర్స్ సినిమాలా అనిపించింది. అసలు తలపతి విజయ్ అయితే వేరే లెవెల్. సినిమా చూసి ఇక డై హార్ట్ ఫ్యాన్ అయిపోవాలి అంతే. అట్లీ అయితే కుమ్మేశాడు. అసలు నార్మల్ స్టోరీని ఇంత ఎలివేట్ ఎలా చేస్తారో అర్థం కాదు. సినిమా అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది. సాంగ్స్ అయితే లొకేషన్ వేరే లెవెల్, విజయ్ యాక్టింగ్ వేరే లెవెల్. చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మనకి ఇవాళ బిగిల్ దివాళీ. కెమెరామ్యాన్ గవా ఇంద తమిళ ఇద సినిమా ఇస్ అ సూపర్ సూపర్ పనే. ఇస్ అ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ ఇస్ బిగిలీ ఇస్ తమిళ నేమ్. బిగిలీ ఇన్ ద తెలుగు తెలుగు నేమే ఇస్ అ విజిల్ ఇస్ అ విజిల్. తమిళ కా ఫ్యాన్స్ రొంబ సంతోషమే. అచ్చే అచ్చే మూవీ అచ్చే అచ్చే మూవీ ఇస్ అ విజిల్ విజిల్ మూవీ అచ్చే రొంబ సంతోషమే. ఇస్ అ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టర్. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇస్ డూయింగ్ ఇస్ మూవీస్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. కిరాక్ మస్తు ఉన్నది, చాలా చాలా బాగుంది. అందరు కంపల్సరీ థియేటర్ అండి. ఏమనుకోకర్రీ భయ్య, కంపల్సరీ నయనతార ఇస్ అందరు కంపల్సరీ అందరు చేసారు భయ్య. జూమ్ జూమిగ్ 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 ఓకే జూమిగ్ ఏమనుకోకు. ఒక్క నిమిషం, మంచిగా ఉన్నది. కంపల్సరీ థియేటర్ రావాలి అందరూ. థియేటర్ నాకు ఎందుకు ఎందుకు తమిళ చూసిన అంటే నాకు తమిళ రాదు, నేర్చుకుందామని చూసిన నేను. హీరో మ్యాండ్రిజం హీరో మ్యాండ్రి మూవీ అన్న. సమ్మ కాన్సెప్ట్ నైస్ మూవీ, ఉమెన్స్ ఓరియంటెడ్ మూవీ. ఎల్లారు ఫ్యామిలీ పాకలాం. మెసేజ్ నల్ల మెసేజ్ இருக்கு. ఉమెన్స్ கண்டிப்பா நீங்க வந்து பார்க்கலாம். சாதிக்கணும் இந்த மூவியை பாருங்க. சைல்டு மேரேஜஸ் பண்ணும் பெற்றவங்க நினைக்கிற அந்த இன்டென்ஷன் எல்லாம் மாத்திருங்க. வாங்க படத்தை பாருங்க, என்ஜாய் பண்ணுங்க. பிகிலே మంచిగా ఉంది అన్న మూవీ. అయితే సినిమా మన విజయ్ అన్న అంటే మంచిగా యాక్ట్ చేసిండు. ఆ డైరెక్టర్ అయితే యాక్టింగ్ అయితే మస్తు అన్న. అట్లీ ఆ డైరెక్టర్ ఆయన అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆయన యాక్షన్ మొత్తం. ఎట్లా తీసాడో మూవీ
మస్తు ఉందన్న మూవీ అయితే. అమ్మాయిల గురించి, అమ్మాయిల కోసం చూడొచ్చు అన్న ఈ మూవీ. అసలు ఎట్లా మొత్తం లోకం ఎట్లా ఉందో దాన్ని మొత్తం చూపించింది అన్న. అసలు ఎట్లా నయనతార మంచింది అన్న పర్ఫార్మెన్స్ మొత్తం. ఇది ఏంటంటే మొత్తం సెంటిమెంట్ అన్న అమ్మాయిల కోసం అన్న మూవీ. అమ్మాయిల కోసం పేరెంట్స్ చూడాలన్న మెయిన్. పాతకాలం వాళ్ళు చూడాలి, మొత్తం అప్డేట్ కావాలి ఇప్పుడు మనం దాని గురించే మొత్తం మూవీ. అమ్మాయిలు ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీసుకురావాలన్న. ఈ మూవీ చూస్తే మనకే అర్థమవుతుంది. పక్కన పెట్టేస్తారు కదా వాళ్ళని కూడా మంది క్రియేట్ చేసేటట్టు ఈ మూవీ అన్న. స్టోరీ అయితే హైలైట్, మళ్ళీ అట్లీ ప్రూవ్ చేసిండు. చాలా బాగుంది సినిమా, ఎమోషన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ బాగుంది. అంత బాగుంది కానీ ఎమోషనల్గా తీశారు, బాగా బాగుంది. కామెడీ కూడా యోగి బాబుది కామెడీ బాగుంది. లేడీస్ లేడీ ఓరియంటెడ్ ఎమోషనల్ మూవీ, ఎక్కువ శాతం ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. మూవీ బాగుంది, టేకింగ్ కానీ బాగుంది. అది విఎఫ్ఎక్స్ అదంతా బాగా తీస్తారు. ఫుట్బాల్ది బాగుంది. రేటింగ్ ఎంత సార్? 4. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.